ఒకప్పుడు మనందరికీ ప్రింట్ మీడియా ఉండేది. తెల్లవారితే నిద్ర లేస్తే పేపరే చూసేవాళ్ళం. నేను 75 అయితే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చలన్నీ దూరదర్శన్ ద్వారా అయినవాళ్ళం. సాయంత్రం 15 నిమిషాలు పేపర్లు కూడా వచ్చేటివి కాదు చాలా ఊర్లకి. అక్కడి నుంచి మళ్ళీ 90 వచ్చే కొందకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్తో. అప్పుడు కూడా నేనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఇంటర్నెట్ కూడా మీ అందరూ తెలిసి ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ రోజు సెల్ ఫోన్ గురించి మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తి నేనే. ఇంకెవరో మాట్లాడిన తర్వాత అందరూ మాట్లాడారు. ఈరోజు సెల్ ఫోన్లు అన్నీ వచ్చాయి. టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, దానివల్ల ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడంతా టీవీల వరకే పరిమితం అయింది. నాకు తిరుపతిలో నా యాక్సిడెంట్ అయినప్పుడు కొండపై పోయేటప్పుడు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి ఇన్ని టీవీలు లేవు. ఒకే టీవీ జెమిని టీవీ, దూరదర్శన్ ఉండేటివి. ఆ జెమిని వచ్చేప్పట్లో రికార్డ్ చేశారు. అలాంటిది ఈరోజు చూస్తే మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. దీనికి సోషల్ మీడియాకు అడ్డు ఏమాత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డల పైన పోస్టింగ్లు పెట్టేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఈ ఎదలకైతే ఏమీ లేదేమో కానీ మనకు కుటుంబ వ్యవస్థ ఉంది, భార్య భర్త పిల్లలతో బతుకుతున్నాం, కనీసం గౌరవంగా బ్రతకాలని కోరుకుంటాం. మనవల గురించి ఆ పేపర్లో అన్ని పెడితే ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి. నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే, మా మిస్సెస్ గురించి మాట్లాడితే బాంబులు కూడా భయపడలేదు. కానీ మొట్టమొదటిసారిగా నేను కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్న సందర్భం అది. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. దేనికోసరం? మనకు సంబంధాలున్నాయి, బాంధవ్యాలున్నాయి. ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది, బాధ కలుగుతుంది. అలాంటిది ఈరోజు మీరు చూస్తూ ఉంటే విచ్చల విడితనం వచ్చింది. సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది. ఆంబోతుల మారిగా తయారయ్యారు.